మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వస్తున్న నూట యాభై మూడవ చిత్రం గాడ్ ఫాదర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది అయితే రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషన్స్ విషయంలో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి అధికారిక తెలుగు రీమిక్గా గాడ్ ఫాదర్ మూవీ రాబోతోంది రీమిక్ అయినప్పటికీ చిరంజీవి ఇమేజ్కి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు టీజర్ని చూస్తే అర్థమైపోతుంది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట సినిమా రిలీజ్కు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది కానీ మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేయడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు గాడ్ ఫాదర్ నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ మరియు టీజర్ మాత్రమే వచ్చాయి ఇందులో చిరు లుక్స్ ఫ్యాన్స్ని ఆకట్టుకున్నప్పటికీ కంటెంట్ ఊహించిన విధంగా లేదని కామెంట్స్ వస్తున్నాయి ఇక విజయదశమి బరిలో దిగుతున్న మిగతా సినిమాలు ఏదో ఒక అప్డేట్తో సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా గాడ్ ఫాదర్ మాత్రం ఏ విధంగానూ బస్ క్రియేట్ చేయడం లేదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు సరైన ప్రమోషన్స్ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణమని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికైనా మేల్కోవాలని కొనిదల ప్రొడక్షన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొణిదల ప్రొడక్షన్స్ మొదటి నుంచి కూడా ప్రమోషన్స్ విషయంలో ఇలానే వ్యవహరిస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి ఇటీవల ఆచార్య సినిమాలకు ఆశించిన మేరకు ప్రచారం చేయలేదని వాటి నుంచైనా గుణపాఠం నేర్చుకోవాలని అందరూ అంటున్నారు మరి గాడ్ ఫాదర్ తర్వాత చిరు ఇకపై సొంత బ్యానర్ లో మరో చేయకూడదని ఫ్యాన్స్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రీమిక్స్ చేస్తుండడంపై ట్రోల్స్ ఎదుర్కొంటుండగా ఇప్పుడు మేకర్స్ సరిగ్గా ప్రచారం చేయకపోవడం నిరుత్సాహానికి గురి చేస్తుందని తెలుస్తోంది ఇప్పటి నుంచైనా ప్రమోషన్ స్పీడ్ పెంచాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న అప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వకపోతే అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం చూస్తుంటా మైత్రి మూవీ మేకర్స్ పై తరచుగా ఇలాంటివే వార్తలు ఇస్తుంటాయి కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రొడక్షన్స్ పై ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు గాడ్ ఫాదర్ చిత్రాన్ని అని ప్రొడక్షన్ ప్రొడక్షన్స్ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రూపొందిస్తున్నారు ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారట నయనతారా సత్యదేవ్ సునీల్ ఇతర పాత్రలు పోషించారు ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చుగా నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు ఆచార్య వంటి డిజాస్టర్ తరువాత చిరంజీవి నుంచి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే